కేంద్రాన్ని ప్రశ్నించలేక వైజాగ్లోనే బహిరంగ సభ పెట్టి తమ తప్పుని ఒప్పుగా చేసుకునే పనిలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారని టీడీపీ తీవ్ర ఆరోపణలను గుప్పిస్తోంది స్టీల్ ప్లాంట్ అంశంపై ఢిల్లీలో బహిరంగ సభ పెట్టేటువంటి దమ్ము ఏ వన్ ఏ టూలకి ఉందా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికార పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నించారు ఢిల్లీలో చేయాల్సినటువంటి పోరాటం గల్లీలో చేయడం ఏంటి విజయసాయిరెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం ఓసరవెల్లి రాజకీయం కాదా ప్రైవేటీకరణ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయట్లేదు పాదయాత్ర చేసిన విజయసాయిరెడ్డి సాధించింది శూన్యం మీ పాదయాత్ర వల్ల ట్రాఫిక్ కష్టాలు తప్ప ప్రజలకి ఒరిగిందేంటి కోర్టు కేసులు ఉండడం వల్ల విశాఖ ఉక్కుగన్ను ఇవ్వలేకపోతున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం దుర్మార్గమని ఆయన విమర్శించారు ఆకలికి అన్నం పెట్టి ఉపకారం చేసినట్లు మీ అనునయులకి ఓబులగురం గనులు దోచిపెట్టి ఇప్పుడు మాత్రం కోర్టులో ఉన్నాయని మాత్రం సిగ్గుచేటుగా ఉంది విశాఖలో సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ కోసమా చంద్రబాబు నాయుడిని తిట్టడానిక అధికారంలో ఉన్నది ఎవరు పోరాటం చేయాల్సింది ఎవరు ప్రతిపక్షం మీద నెపనెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు పోస్కోతో రహస్య ఒప్పందాలు చేసింది మీరు మీ కేసుల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు కేంద్రాన్ని మాట అనకుండా టీడీపీపై నోరు పారేసుకోవడం విఎసఆర్ రెడ్డి దివాళారు కోరుతనమని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు దుమ్మెత్తిపోశారు ప్రజలకి సమాధానం చెప్పలేనప్పుడు తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడానికే వైసీపీకి అజెండ్గా మారిందన్నారు జగన్ నేలబారు రాజకీయాలకి వైజాగ్ ప్రజలు నవ్వుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు టూ రెడ్డి పాదయాత్ర పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు అసలు బహిరంగ సభ ఎందుకు పెట్టారో ప్రజలకు అర్థం కావట్లేదు రీసెంట్గా ప్రధానమంత్రితో నిర్వహించిన నీతి ఆయోగ్ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రస్తావించకపోవడం అత్యంత దుర్మార్గం విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం గురించి ప్రధానమంత్రి వద్ద ఎందుకు స్పందించలేదు ఇరవై ఇరవై సెప్టెంబర్లో వైసీపీ ఎంపీలు విజసా రెడ్డి బాలశౌరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నలుగురు ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలవడం వాస్తవం కాదు అంటూ దుమ్మెత్తిపోశారు అచ్చెన్నాయుడు అయితే ఈ వ్యవహారం మొత్తం కనుక ఒకసారి ప్లాన్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన డిమాండ్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మోడీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం బయటపెట్టడం కోసమే ఢిల్లీలో ఒక సభని టీడీపీ ప్లాన్ చేసి తమ యొక్క తెగువ ఇది తాము తలుచుకుంటే ఇది చేయగలము అంటూ దేశానికి రాష్ట్రానికి నిరూపించే అవకాశాన్ని టీడీపీ ఎదురుచూస్తోంది